ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి మెడికల్ టెస్టులు చేసి ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి దగ్గరుండి వేలు పట్టించుకొని పట్టుకొని నడిపించే విధంగా వారికి ఆపరేషన్లు చేయాలన్నా వారికి మెడిసిన్స్ ఇవ్వాలన్నా ఆపరేషన్స్ తర్వాత వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి ఆరోగ్య ఆశ్రయం ఇవ్వాలన్నా కూడా ఏ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటిలో కూడా డేటాను తీసుకొని ఆ ఊర్లోనే డాక్టర్స్ ని స్పెషలిస్ట్ ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించారో మీరు చూశారు ఇక ప్రతి పేదవాడు కోరుకునేది ఒకటే తిన్నా తినకపోయినా గౌరవంగా తన ఇంట్లో తాను ఉండాలనుకుంటాడు ఈ రోజు ప్రతి ఆడపడుచుకి ఒక అన్నలాగా ఇంటి పట్టానిచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి ఏం చేయగలడు ఏ ప్రజలైనా ముఖ్యమంత్రి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి కాబట్టి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధమే లేదు అలా చెప్పుకొని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు 2024 జగనన్న వన్స్ మోర్ అని చెప్పి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అది చూసి పిచ్చెక్కి పిచ్చ ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేరుతారు ఇది సత్యం।